Hi viewers, this is Abhishek. Iroju Adobe Photoshop 7.0, Adobe Photoshop CS, Adobe Photoshop CS6, Adobe Photoshop CS3, Adobe Photoshop CC. Inka raledu. Okay, edaithe Photoshop. Ee Photoshop anedi enta mukhyamaindo, enta keelakamaindo mana video making kanivandi lekapothe గ్రాఫిక్స్ కానివ్వండి లేకపోతే డెస్క్టాప్ పబ్లిషింగ్కి కానివ్వండి ఎనీ కైండ్ ఆఫ్ వర్క్ ఏదన్నా ఒక విజువల్ మనం చూస్తున్నాము అంటే ఒక పేపర్లో కానివ్వండి ఒక బ్రోచర్లో కానివ్వండి లేకపోతే ఒక బ్యానర్ కానివ్వండి ఒక విజిటింగ్ కార్డ్ కానివ్వండి ఎనీ కైండ్ ఆఫ్ ఒక మనం చేతితో పట్టుకొని చూసేటువంటి ఒక ఏదైతే ఒక ఇమేజ్ ఏదైతే ఉందో దాన్ని డిజైన్ చేయడానికి దాని మీద ఉండేటువంటి ఒక డిజైన్ని డిజైన్ చేయడానికి మనం ఫోటోషాప్ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం. సో ఈ ప్రజెంట్ ఉన్నటువంటి మన ఈ సొసైటీలో ఈ ట్రెండ్లో ఫోటోషాప్ అనేది ఒక కామన్ మీడియాలో ఒక పార్ట్ అయిపోయింది అన్నమాట. అయితే ఈ ఫోటోషాప్ మనం ఎలా ఉపయోగించుకోవచ్చు, ఎవరెవరికి ఏ విధంగా ఉపయోగపడుతుంది ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఫోటోషాప్ని బేసిక్గా మల్టీమీడియా వాళ్ళు యూస్ చేస్తుంటారు అన్నమాట. ఈ మల్టీమీడియాలో మల్టీ అంటే చాలా, మీడియా అంటే ఒక మీడియా అనేది మీకు తెలుసు కదా, మధ్యవర్తిత్వం అంటే ఒక కామన్ మ్యాన్కి అను బయట జరిగినటువంటి సిచ్యువేషన్స్కి మధ్యలో ఒక ఒక వారధి లాంటిది అనమాట, ఇది ఒక బ్రిడ్జ్ లాంటిది. సో ఈ మల్టీమీడియాలో ఈ ఫోటోషాప్ని రకరకాలుగా ఉపయోగించుకోవచ్చు మనం. అందుట్లో ఫస్ట్ మల్టీమీడియాలో మనం ప్రింట్ మీడియాకి ఫోటోషాప్ని ఎక్కువ యూస్ చేస్తుంటాం. అంటే ప్రింట్ మీడియా అంటే మీకు తెలుసు, విజిటింగ్ కార్డ్స్, బ్రోచర్స్, తర్వాత బిల్ బుక్స్, ఇంకా శుభలేఖలు, ఇంకా డిజైన్స్, ఆల్బమ్ మేకింగ్, ఎనీ కైండ్ ఆఫ్ ప్రింట్ మీడియాకి మనం ఈ ఫోటోషాప్ని బాగా యూస్ చేస్తుంటాం అనమాట. సో ఇప్పుడు ఈ ఫోటోషాప్లో మనం ఫస్ట్ అసలుకి ఈ ఫోటోషాప్ ఓపెన్ చేయగానే మనకి ఏముంటుంది ఒకసారి చూద్దాం. నేను ఫోటోషాప్ 7.0 ఓపెన్ చేశాను. ఓపెన్ చేయగానే మనకి ఈ ఫోటోషాప్ టైటిల్ బార్ ఇది, అలాగే ఇక్కడ మెనూ బార్, అలాగే ఇక్కడ ప్రాపర్టీస్ బార్, అలాగే ఇవన్నీ మన విండోస్, అంటే మన లేయర్ విండోస్ కానివ్వండి, కలర్ విండోస్ కానివ్వండి, ఇంకా ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇది మన టూల్ బార్. ఓకే, సో ఈ ఫోటోషాప్ని మనం ఓపెన్ చేసిన తర్వాత మనకు అవసరం లేని ఏంటి, అవసరం ఏంటి ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అవన్నీ క్లోజ్ చేసాను, ఇది ఒకటే పెట్టాను ఇక్కడ, ఎందుకంటే లేయర్స్ ఇది. ఈ లేయర్స్ అనేది చాలా ముఖ్యమైనటువంటి ఒక ఫోటోషాప్ విండో వ్యూవర్ ఇంటర్ఫేస్లో ఒక ఒక ముఖ్యమైనటువంటి ఒక భాగం అన్నమాట. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫోటోషాప్ అంతా ఈ టైటిల్ బార్, మెనూ బార్, ఈ మెనూస్ అన్నీ కూడా మీకు మ్యాక్సిమం తెలుసు, ప్రతి సాఫ్ట్వేర్స్కి మెనూ అనేది కంపల్సరీ ఉంటుంది. ఈ మెనూలో ఈ ఫైల్ ఓపెన్ ఇవన్నీ కంపల్సరీగా ఎడిట్ వరకు కూడా అన్నీ కామన్గా ఉంటాయి. కాపీ పేస్ట్, రీడు, అండు, ఫైల్ ఓపెన్, బ్రౌజ్, ఇవన్నీ కామన్గా ఉండేవే. సో ఇక్కడ నుంచి మిగతావి సాఫ్ట్వేర్ని బట్టి ఇవన్నీ చేంజ్ అవుతూ ఉంటాయి. ఓకే, అయితే ఇప్పుడు నేను ఫస్ట్ ఫైల్లోకి వచ్చి న్యూ అంటున్నాను. న్యూ అంటే ఏంటంటే ఒక న్యూ డాక్యుమెంట్ క్రియేట్ చేయడం అనమాట. అంటే ఈ న్యూ డాక్యుమెంట్ని మనం ఎందుకు క్రియేట్ చేసుకుంటామంటే, మనం ఓపెన్ చేసిన తర్వాత ఏదైతే మనం వర్క్ చేయాలనుకుంటున్నామో, అంటే మీరు విజిటింగ్ కార్డ్ చేయాలనుకుంటున్నారా, ఏదైనా ఒక పోస్టర్ డిజైన్ చేయాలనుకుంటున్నారా, లేదా ఒక బ్యానర్ డిజైన్ చేయాలనుకుంటున్నారా, లేకపోతే ఒక వెడ్డింగ్ కార్డా, లేక ఇంకా ఎనీ బ్రౌచరా, లేదా ఇంకా సంథింగ్ ఎనీ ఏదైనా బిల్ బుక్, ఇంకా ఏదైనా సరే మీ ఇష్టం, ఏదైనా ఒక మూవీకి టైటిలా ఏదైతే చేయాలనుకుంటున్నారో, దానికి సంబంధించిన డైమెన్షన్స్ అనేవి మీకు ముందు తెలిసి ఉండాలి. అంటే మీరు ఇవ్వబోయే అవుట్పుట్ యొక్క డైమెన్షన్స్ మీరు తెలుసుకొని ఉండాలి. ఆ డైమెన్షన్స్ తెలియకుండా మీరు ఏమి క్రియేట్ చేయలేరు. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక మ్యాక్సీ సైజ్ పాస్పోర్ట్ ఫోటో కార్డ్ నేను తీయాలనుకుంటున్నాను. సో న్యూ తీసుకున్నాను. న్యూ తీసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి నేమ్ అన్టైటిల్డ్. ఈ అన్టైటిల్డ్ అనేది ఏంటంటే మన డాక్యుమెంట్ నేమ్ అన్నమాట. నేను ఇప్పుడు ఒక ఫోటో అని చెప్పేసి నేమ్ ఇస్తాను. అలాగే ఇక్కడ ప్రీసెట్ సైజ్ అని ఉంది, ప్రీసెట్ సైజ్ మీద క్లిక్ చేయండి. ఒకసారి క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇక్కడ ఉన్నాయి కదా, డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెజర్మెంట్స్ అవన్నీ ఇక్కడ కనబడుతూ ఉన్నాయి. అయితే ఇప్పుడు మనం ఈ మెజర్మెంట్స్లో నుంచి మనం ఏం చేయాలనుకుంటున్నాము ఏంటి అనేది ఒకసారి చూద్దాం. నేను ఇక్కడ ఇంచెస్ పెట్టాను, ఇక్కడ ఇంచెస్ పెట్టాను. ఓకే, ఇక్కడ మెజర్మెంట్స్ మారాయి, ఇక్కడ పిక్సెల్స్ పెడుతున్నాను, ఇక్కడ పిక్సెల్స్ పెడుతున్నాను, ఇక్కడ మెజర్మెంట్స్ మారాయి. సో ఇది ఇట్లా అర్థం ఏంటంటే చూద్దాం ఒకసారి. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ కస్టమ్ అని క్లిక్ చేశాను. కస్టమ్ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఏదైనా తీసుకోవచ్చు. అంటే
ఇప్పుడు నాకు ఫోటో సైజ్ కావాలి. ఫోటో సైజ్ కావాలంటే నేను ఇప్పుడు ఇక్కడ విడ్త్ 6 ఇస్తాను, హైట్ 4 ఇస్తాను, రెజల్యూషన్ 300 ఇస్తాను. అయితే ఇక్కడ ఇంచెస్ తీసుకోవాలి, ఫోటోకి ఎప్పుడు ఇంచెస్లోనే తీసుకోవాలి. అంటే పాస్పోర్ట్స్ కానీ వీటన్నిటికి సంబంధించినవి ఏవైతే ఉంటాయో అవన్నిటిని కూడా మనం ఇంచెస్లో తీసుకుంటాం అన్నమాట. 6-4 మ్యాక్సీ సైజ్, ఓకే, ఇది మ్యాక్సీ సైజ్ ఫోటో అన్నమాట. ఇప్పుడు ఏదన్నా ఒక ఫైల్ని మనం ఇందుట్లో డిజైన్ చేస్తే ఇందుట్లోకి మ్యాక్సీ సైజ్ ఫోటోలోకి వస్తుంది. సో అది ఏదైనా సరే మీరు ఇందుట్లోకి చేసుకోవచ్చు, ఎనీ కైండ్ ఆఫ్ ఇమేజ్. ఓకే, ఇప్పుడు నేను దీన్ని ఇందుట్లోకి తీసుకొచ్చాను. ఎలా తీసుకొచ్చాను, నేనేం చేశానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని మీద ఈ ఒక న్యూ డాక్యుమెంట్ తీసుకున్న తర్వాత నేను ఒక ఫైల్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను, ఒక ఫైల్ని ఓపెన్ చేయాలనుకుంటున్నాను. అయితే దీనికంటే ముందు ఈ న్యూ డాక్యుమెంట్ తీసుకోగానే మనకి ఇక్కడ చూడండి, ఈ లేయర్స్లో బ్యాక్గ్రౌండ్ లేయర్ అని వచ్చేసింది చూడండి. ఇక్కడ ఈ లేయర్స్ ప్యానల్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. సో ఇది బ్యాక్గ్రౌండ్ లేయర్ కింద ఒకటి క్రియేట్ అయింది. అంటే మనం ఇప్పుడు ఎన్ని డాక్యుమెంట్స్ తీసుకున్నాము, ఒక డాక్యుమెంట్ తీసుకున్నాము, ఈ డాక్యుమెంట్స్లో ఎన్ని లేయర్స్ ఉన్నాయి, ప్రజెంట్ బ్యాక్గ్రౌండ్ లేయర్ మాత్రం ఉంది, ఇంకేం లేవు. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ మళ్ళీ ఫైల్లోకి వచ్చి ఓపెన్ అంటాను. ఓపెన్ అని చెప్పి నేను ఒక ఇమేజ్ తీసుకున్నాను. ఈ ఇమేజ్లో ఏంటి, ఈ ఇమేజ్ తీసుకున్న తర్వాత ఈ ఇమేజ్ నేను ఇందుట్లోకి తీసుకెళ్ళాలి, లేదా నేను దీన్ని ఒక మ్యాక్సీ సైజులోకి కన్వర్ట్ చేయాలి. సో ఇవన్నీ మనం తెలుసుకునే ముందు ఒకసారి ఒక ఇమేజ్ ఎలా ఉంటుంది, ఏంటి అసలు ఆ టూల్స్ అన్నీ, ఏంటి సెలక్షన్స్ ఏంటి ఒకసారి చూద్దాం. ఓకే ఫైన్, ఇప్పుడు నేను దీని మీద క్లిక్ చేసి రైట్ క్లిక్ చేశాను. రైట్ క్లిక్ చేస్తే డూప్లికేట్ ఇమేజ్ సైజ్, కన్వర్ట్ సైజ్, ఇన్ఫో, పేజ్ సెటప్ అని వచ్చింది. ఈ డూప్లికేట్ అంటే అదే నేమ్తో కాకుండా ఇంకొక నేమ్తో మీరు సేమ్ డాక్యుమెంట్ని డూప్లికేట్ తీసుకోవచ్చు. చూసారా, నో. అలాగే ఇమేజ్ సైజ్ మీరు ఇప్పుడు మళ్ళీ దీన్ని మార్చాలి అనుకుంటే మార్చుకోవచ్చు. ఎలాగా, ఇప్పుడు నేను ఇక్కడ 12 ఇక్కడ 8 తీసుకున్నాను. ఓకే, చూసారా డాక్యుమెంట్ సైజ్ మారిపోయింది. సో అంటే మీరు ఇమేజ్ సైజ్ని మార్చుకోవచ్చు అన్నమాట. ఓకే, మళ్ళీ రైట్ క్లిక్ ఇమేజ్ సైజ్, ఇప్పుడు నేను ఇక్కడ మళ్ళీ 6-4 వచ్చేసింది. ఓకే ఓకే, ఈ ఇమేజ్ని మనం ఇలాగా మార్చుకున్న తర్వాత ఇప్పుడు అసలుకి ఇందుట్లో మనం ఏదన్నా టైప్ చేయాలన్నా, లేకపోతే ఏదైనా ఒక కలర్ ఫిల్ చేయాలన్నా, లేకపోతే ఇంకా ఎనీ కైండ్ ఆఫ్ ఆపరేషన్ చేయాలన్నా ఏం చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నేను దీని మీద ఏదైనా కలర్ ఫిల్ చేయాలనుకుంటున్నాను. సో మనకి ఇక్కడ ఫస్ట్ కలర్స్ చూద్దాం. ఇక్కడ ఏమున్నాయి, ఫోర్గ్రౌండ్ కలర్, బ్యాక్గ్రౌండ్ కలర్. సో ఈ ఫోర్గ్రౌండ్ కలర్ అంటే బ్యాక్గ్రౌండ్ కలర్ అంటే చూద్దాం. ఈ ఫోర్గ్రౌండ్ కలర్ అనేది మనకి ఎక్కువ ఫిల్ చేసుకోవాలంటే ఏదన్నా దేంట్లో ఉన్న డాక్యుమెంట్స్లో ఫిల్ చేయాలన్నా కాకపోయిన మనకి ఆల్ట్ డిలీట్ ఆర్ ఆల్ట్ బ్యాక్ స్పేస్ అన్నారు, లేకపోతే ఎడిట్లోకి వచ్చి ఫిల్ ఫోర్గ్రౌండ్ కలర్ అనాలి. సో ఫిల్ అయిపోయింది చూసారా మన డాక్యుమెంట్. అలాగే బ్యాక్గ్రౌండ్ కలర్ ఫిల్ చేయాలంటే ఎడిట్ ఫిల్ బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసింది చూసారా మన లేయర్లోకి ఈ కలర్స్ అన్నీ బ్యాక్గ్రౌండ్లోకి వచ్చేసాయి. ఇప్పుడు మనకి ఇక్కడ ఏదైనా కలర్ కావాలి, దీని మీద క్లిక్ చేయండి. ఇలాగా క్లిక్ చేయగానే ఏదైనా కలర్ సెలెక్ట్ చేసుకోండి, ఒక కలర్ సెలెక్ట్ చేశాను. అలాగే నేను ఇక్కడ క్లిక్ చేశాను, ఇప్పుడు ఇంకొక కలర్ సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ ఫోర్గ్రౌండ్ కలర్ దీంట్లో ఫిల్ అవ్వాలి అంటే ఎడిట్లోకి వెళ్ళి ఫిల్ ఫోర్గ్రౌండ్ ఫిల్ అయ్యింది చూసారా. లేదు, బ్యాక్గ్రౌండ్ కలర్ ఫిల్ అవ్వాలంటే ఎడిట్ ఫిల్ బ్యాక్గ్రౌండ్. ఓకే, సో ఇప్పుడు మనకి ఈ కలర్ ఫిల్ చేయడం మీద మనకి షార్ట్ కట్స్ చూద్దాం. మీరు ఆల్ట్ పట్టుకొని బ్యాక్ స్పేస్ ప్రెస్ చేస్తే ఫోర్గ్రౌండ్, కంట్రోల్ పట్టుకొని బ్యాక్ స్పేస్ ప్రెస్ చేస్తే బ్యాక్గ్రౌండ్. ఆల్ట్ బ్యాక్ స్పేస్ కంట్రోల్ బ్యాక్ స్పేస్. ఓకే, మీరు ట్రై చేయండి. ఆల్ట్ ప్లస్ బ్యాక్ స్పేస్, ఓకే, ఆల్ట్ ప్లస్ బ్యాక్ స్పేస్ టు ఫిల్ ఫోర్గ్రౌండ్. ఓకే, అలాగే
కంట్రోల్ బ్యాక్ స్పేస్ ఫిల్ ఓకే చూస్తున్నారా సో ఇప్పుడు మీరు చేయవలసిందల్లా ఒకటే ఇది షార్ట్ కట్ అన్నమాట అంటే కలర్ ఫిల్లింగ్కి షార్ట్ కట్ ఇది ఆల్ట్ బ్యాక్ స్పేస్ టు ఫిల్ ఫోర్ గ్రౌండ్ కలర్ అండ్ కంట్రోల్ బ్యాక్ స్పేస్ టు ఫిల్ బ్యాక్ గ్రౌండ్ కలర్ ఓకే అయిపోయింది అయితే ఇప్పుడు కలర్ ఫిల్ చేయడం మనకు తెలిసిపోయింది మీరు ఇంకా ఏదో ఎనీ కైండ్ ఆఫ్ ఆపరేషన్ చేసేటప్పుడు ఏదైనా కలర్ ఫిల్ చేయాలంటే ఇంతే షార్ట్ కట్ ఇప్పుడు మనకి ఇక్కడ లేయర్స్ ప్యానెల్లో చూడండి రెండో లేయర్ వచ్చింది అది టెక్స్ట్ లేయర్ ఇందాక మనకి బ్యాక్గ్రౌండ్ లేయర్ సింగిల్ ఒక్కటే ఉంది బట్ ఇప్పుడు చూడండి టెక్స్ట్ లేయర్ వచ్చింది ఇప్పుడు నేను ఈ టెక్స్ట్ లేయర్ని జరపాలి అనుకుంటున్నాను ఒక పక్కకి చూసారా జరుపుతున్నాను ఇలా జరిపితే రావట్లేదు ఇలా జరిపితే వస్తుంది ఇలా జరిపితే రావట్లేదు ఇలా జరిపితే రావట్లేదు అంటే మీరు అర్థం ఏంటంటే ఎగ్జాక్ట్గా మీకు ఒకటే చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఫస్ట్ మనం ఏదైనా ఒక లేయర్ని మూవ్ చేయాలి అంటే పక్కకి కానీ ఇంకెక్కడికైనా కానీ మూవ్ చేయాలంటే ఎగ్జాక్ట్గా ఆ లేయర్ మీద క్లిక్ చేసి పట్టుకొని జరపాలి అంతేగాని అప్రాక్సిమేట్గా జరిపితే రాదు ఓకే ఓకే ఇప్పుడు నేను దీన్ని ఒక పక్కన పెట్టాను అయితే ఇప్పుడు నేను ఆల్ట్ బ్యాక్ స్పేస్ టు ఫిల్ ఫోర్గ్రౌండ్ కలర్ అండ్ కంట్రోల్ బ్యాక్ స్పేస్ టు ఫిల్ బ్యాక్గ్రౌండ్ కలర్ అని చెప్పి ఇలా రాశాను కదా నేను దీని వెనక ఒక బాక్స్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను దీనికంటే ముందు మీరు ఒకటి చిన్నది అబ్జర్వ్ చేయండి నేను దీని వెనక ఒక బాక్స్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను కదా సో ప్రజెంట్ ఇప్పుడు ఉన్న మన విండోలో అదే మన న్యూ డాక్యుమెంట్ ఫోటో అనే డాక్యుమెంట్లో దేనిపైన ఏది ఉంది ఓకే మీరు జస్ట్ సింపుల్ మనం ఫస్ట్ ఒక డాక్యుమెంట్ తీసుకున్నాం కదా ఇప్పుడు దాంట్లో బ్లూ కలర్ ఫిల్ చేసాం దాంట్లో టెక్స్ట్ టైప్ చేసాం టైప్ చేసిన తర్వాత ఆ టెక్స్ట్ దేనిపైన ఉంది బ్యాక్గ్రౌండ్ లేయర్ పైన ఉంది ఓకే ఇక్కడ కనబడుతుంది కదా బ్యాక్గ్రౌండ్ లేయర్ పైన టెక్స్ట్ ఉంది ఓకే ఇది బ్యాక్గ్రౌండ్ లేయర్ ఇది టెక్స్ట్ కదా ఇప్పుడు మనం ఏం చేయాలనుకుంటున్నాం ఈ టెక్స్ట్ కింద ఒక బాక్స్ లాంటిది క్రియేట్ చేయాలనుకుంటున్నాం అది ఏదో ఒక కలర్తో సో ఇప్పుడు మనం ఫస్ట్ ఒక బాక్స్ డిజైన్ చేసుకోవాలంటే మనకి ఇక్కడ బాక్స్ టూల్ ఉంది చూడండి ఇది ఈ టూల్ పేరు రెక్టాంగిల్ మార్క్యూ టూల్ సో ఈ రెక్టాంగిల్ మార్క్యూ టూల్కి షార్ట్ కట్ ఎం బ్రస్ చేస్తే రెక్టాంగిల్ మార్క్యూ టూల్ వస్తుంది సో దీని మీద క్లిక్ చేయగానే అలా మౌస్ అలాగే ఉంచితే మనకి అక్కడ నాలుగు టూల్స్ కనబడతాయి అందుట్లో మోస్ట్ కామన్లీ యూజ్డ్ స్క్వేర్ అండ్ ఎలిప్స్ ఈ రెండు టూల్స్ బాగా ఉపయోగపడతాయి సో ఈ టూల్ ఉపయోగం ఏంటంటే మనం ఈ టూల్తో రెండు రకాల ఉపయోగాలు ఉన్నాయి ఒకటి మన ఏదన్నా ఇమేజ్ని రెక్టాంగిల్ షేప్లో కానీ ట్రయాంగిల్ స్క్వేర్ షేప్లో కానీ కట్ చేసుకోవడానికి లేదు ఇంకొక ఆప్షన్ ఏంటి మనం ఏదైనా కలర్ని రెక్టాంగిల్ షేప్లో కానీ స్క్వేర్ షేప్లో కానీ ఫిల్ చేసుకోవాలి సో ఇప్పుడు నేను రెక్టాంగిల్ షేప్లో ఒక కలర్ ఫిల్ చేయాలనుకుంటున్నాను సో దీన్ని ఇలా క్లిక్ చేసి వదలకుండా ఇలా డ్రాగ్ చేయాలి సెలెక్షన్ నాకు కావాల్సినంత వరకు చేసి వదిలేసేసాను ఇప్పుడు ఇందుట్లో కలర్ ఫిల్ చేయాలి అంటే మనం ఏం చేయాలి సో ఇప్పుడు మనం కలర్ ఫిల్ చేయాలి అంటే మీకు చెప్పాను కదా ఏ కలర్ ఫిల్ చేయాలి ఫోర్గ్రౌండా బ్యాక్గ్రౌండా ఏ కలర్ ఫిల్ చేయాలి ఆ కలర్ అయితే ఇక్కడ వైట్ కలర్ ఫిల్ చేస్తేనేమో టెక్స్ట్ కనపడదు బ్లూ కలర్ ఫిల్ చేస్తేనేమో బ్యాక్గ్రౌండ్లో మిక్స్ అయిపోయి కనపడదు సో ఇప్పుడు మనం కలర్ మార్చాలి సో ఇక్కడికి వచ్చాను నేను ఏదన్నా ఒక కలర్ మారుస్తున్నాను మార్చాను అయితే ఇప్పుడు నేను కలర్ ఫిల్ చేయాలి ఎడిట్లోకి వెళ్ళి ఫిల్ ఫోర్గ్రౌండ్ కలర్ ఎడిట్ ఫిల్ అయ్యో రావట్లేదేంటి ఓకే కంక్లూజన్ నేను ఇస్తాను ఇది ఎందుకు రావట్లేదంటే యాక్చువల్గా మనకి ఈ కలర్ ఫిల్ చేయడానికి మనం సరైనటువంటి ఒక లేయర్ దానికి చూపించలేదు అంటే మనకి ఇది ప్రజెంట్ టెక్స్ట్ లేయర్ సెలెక్ట్ చేసి ఉన్నాం కదా ఆ టెక్స్ట్ లేయర్ మీద సెలెక్ట్ చేసి మనం ఇప్పుడు కలర్ ఫిల్ చేయమంటే అది ఫిల్ చేయదు అనమాట అంటే ఇది టెక్స్ట్ అది లేయర్ కాదు ఇది ఒక టెక్స్ట్ ఫైల్ సపరేట్ డాక్యుమెంట్ సో టెక్స్ట్ లేయర్ కాదు ఇప్పుడు మనం ఏం చేయాలి ఒక లేయర్ క్రియేట్ చేసుకోవాలంటే లేయర్ క్రియేట్ చేయడం వల్ల ఎలాగా లేయర్ న్యూ లేయర్ కంట్రోల్ షిఫ్ట్ ఎన్ షార్ట్ కట్ ఇప్పుడు నేను దీనికి ఎల్లో బాక్స్ అని నేమ్ ఇస్తాను ఓకే ఎల్లో బాక్స్ అని నేమ్ ఇచ్చాను ఇప్పుడు చూద్దాం చూడండి ఇక్కడ ఎల్లో బాక్స్ అనేసి దాంతో ఒక ఎంటీ స్పేస్తో ఒక లేయర్ క్రియేట్ అయింది ఇప్పుడు నేను దీనిలోకి ఎడిట్లోకి వచ్చి
ఫిల్ ఇప్పుడు చూసారా కనబడుతుంది, ఫిల్ వచ్చేసింది బ్యాక్గ్రౌండ్ కలర్ కాదు ఫోర్ గ్రౌండ్ కలర్. ఓకే అయ్యో టెక్స్ట్ మీద పడిపోయింది చూడండి. సో టెక్స్ట్ మీద పడిపోయింది, సో మనం ఏం కంగారు పడవసరం లేదు. ఇప్పుడు మనం కలర్ ఫిల్ చేసిన తర్వాత సెలెక్షన్ మనకు అవసరం లేదు. సో సెలెక్షన్ తీసేయాలి అంటే సెలెక్ట్లోకి వచ్చి డిసెలెక్ట్ షార్ట్ కట్ కంట్రోల్ డి, ఇవన్నీ మీరు క్లియర్గా చేసుకోండి. ఇప్పుడు ఇది మన మూవ్ టూల్, ఈ పక్కన ఉంది కదా ఈ టూలు, దీన్ని మూవ్ టూల్ అంటారు. ఈ మూవ్ టూల్తో ఈ బాక్స్ని మూవ్ చేద్దాం, ఎక్కడ కావాలంటే అక్కడ జరుపుకోవచ్చు. ఓకే నేను ఇప్పుడు దీన్ని మూవ్ చేశాను. అయితే మరి ఇది మనకి దీని వెనక టెక్స్ట్ ఉండాలనుకుంటున్నాను, కానీ ఇది టెక్స్ట్ పైకి వచ్చింది. అప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ చూడండి ఈ కంట్రోల్ బ్యాక్ స్పేస్ అనే టెక్స్ట్ బ్లూ కలర్ మీద ఉంది. ఓకే సో ఇక్కడ లేయర్ చూడండి, బ్యాక్గ్రౌండ్ తర్వాత ఈ లేయర్. సో మనకిప్పుడు ఇది కిందకి వెళ్ళాలి, అంటే టెక్స్ట్ కిందకి వెళ్ళాలి. సో ఇక్కడ చూడండి ఈ లేయర్ ఉంది కదా, ఈ లేయర్ని పట్టుకొని ఈ టెక్స్ట్ కిందకి పట్టుకొని చదిలేయండి. చూసారా వచ్చేసింది, మనకు ఇప్పుడు టెక్స్ట్ కలర్ కనిపించట్లేదు, కనిపించట్లేదు కాబట్టి మనం కలర్ మార్చుదాం. రైట్ క్లిక్ చేయండి, ఇక్కడ ఈ ఎంటీ స్పేస్లో రైట్ క్లిక్ చేయండి, కొంచెం దగ్గరలో రైట్ క్లిక్ చేయండి, ఎల్లో బాక్స్ ఇలా కొంచెం రైట్ క్లిక్ చేయండి, కొంచెం రైట్ క్లిక్ చేయండి, ఎదగండి కలర్ ఫిల్ చేయాలి లేదంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఏదైతే కలర్ ఫిల్ చేయాలనుకుంటున్నారో ఇక్కడ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత మనకు కావాల్సిన కలర్ని సెలెక్ట్ చేసుకోండి, ఎడిట్ లేకపోతే సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఈ టెక్స్ట్ సెలెక్ట్ చేయండి, ఇక్కడ క్లిక్ చేయండి, కంట్రోల్ ఏ అనండి, సెలెక్ట్ అవుతుంది ఈ కలర్ని, ఓకే అనండి, మళ్ళీ మూటికి క్లిక్ చేయండి, వచ్చింది చూసారా. ఇప్పుడు మళ్ళీ ఇంకో బాక్స్ తీసుకుందాం, సెలెక్ట్ చేశాను ఇంకో బాక్స్ తీసుకున్నాను, దీంట్లోకి నాకు వైట్ కలర్ కావాలి, ఒక న్యూ లేయర్ తీసుకోవాలనుకుంటున్నాను, మళ్ళీ లేయర్ న్యూ లేయర్ వైట్ ఎడిట్ ఫిల్ ఫోర్ గ్రౌండ్ వచ్చేసింది. ఇప్పుడు సెలెక్ట్ డిసెలెక్ట్ మూవ్ టూల్ దీన్ని సెలెక్ట్ చేశాను, వచ్చేసి ఈ టెక్స్ట్ కింద వేస్తున్నాను. చూసారా ఇప్పుడు మనకి లేయర్ ప్యానల్ అబ్జర్వ్ చేయండి. లేయర్ ప్యానెల్లో చూడండి, ఇప్పుడు ఫస్ట్ ఏముంది, బ్యాక్గ్రౌండ్, తర్వాత ఎల్లో, తర్వాత వైట్, తర్వాత టెక్స్ట్ చూడండి. ఇది ఆఫ్ చేసి చూస్తే తెలిసిపోద్ది మనకి దేని కింద ఏమున్నాయనేది. దీన్ని చూడండి, ఇది చూడండి, వెనక ఉన్నది ట్రాన్స్పరెంట్ అనమాట. ఓకే అది వాల్యూ ఉండదు ట్రాన్స్పరెంట్, అది మీకు తర్వాత తెలుస్తుంది. ఓకే ఇప్పుడు మీరు ఏం నేర్చుకున్నారు, ఫోటోషాప్ అంటే ఏంటి, డాక్యుమెంట్ సైజు, అది న్యూ డాక్యుమెంట్ తీసుకున్నాం, తీసుకున్న తర్వాత ఒక కలర్స్ ఫిల్ చేసాం, బ్యాక్గ్రౌండ్ కలర్ ఫోర్ గ్రౌండ్ కలర్ షార్ట్ కట్స్ ఆల్ట్ బ్యాక్ స్పేస్ కంట్రోల్ బ్యాక్ స్పేస్, అలాగే ఒక లేయర్ క్రియేట్ చేయడం తెలుసుకున్నాం, అది వెనక్కి ముందుకు ఎలా తీసుకెళ్లాలో తెలుసుకున్నాం. ఓకే ఇది క్లాస్, దీన్ని బాగా ప్రాక్టీస్ చేయండి. దిస్ ఇస్ అభిషేక్ సైనింగ్ ఆఫ్ ఫర్ నౌ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.